రీజనల్ రింగ్ రోడ్ పై రేవంత్ సమీక్ష. కలెక్టర్లు ప్రతిరోజు పనుల్ని రివ్యూ చేయాలని ఆదేశం. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం భూసేకరణ ప్రారంభించాలన్న సీఎం. రైతు రుణమాఫీపై బీఆర్ఎస్ పోరుపాట. మాఫీ చేయడంలో సర్కార్ విఫలమైందన్న కేటీఆర్. రేపు మండల కేంద్రాల్లో ధర్నాలకు పిలుపు. 22 లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదు. రుణమాఫీ కాని వారి వివరాలు సేకరిస్తున్నాం. చేతగాని వాళ్లు విమర్శిస్తున్నారన్న తుమ్మల. హైడ్రా విధి విధానాలు చెప్పాలన్న హైకోర్టు. జన్వాడ ఫామ్ హౌస్ ఎందుకు కూల్చకూడదో చెప్పాలన్న కాంగ్రెస్. మంత్రులకు ఫామ్ హౌస్లున్నాయన్న బీఆర్ఎస్. జీవో 111 పరిధిలో కేటీఆర్ ఫామ్ హౌస్. ధరణి పేరుతో చెరువులు మాయం చేశారు. కూల్చివేతల్ని జనం హర్షిస్తున్నారన్న కోమటిరెడ్డి. కాళేశ్వరంపై కమిషన్ విచారణ. బిల్లులపైన డిజైన్ల మార్పుపైన ప్రశ్నలు. తప్పులు జరిగాయని ఒప్పుకున్న మాజీ ఈఎన్సీ. ఓటుకు నోటు కేసులో ఆళ్ల పిటిషన్ కొట్టివేత. చంద్రబాబు పాత్రపై సిబిఐ దర్యాప్తు కోసం పిటిషన్. హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు. మండలిలో ప్రతిపక్ష నేతగా బొత్స. ఫ్లోర్ లీడర్ పదవికి లేళ్ల అప్పిరెడ్డి రాజీనామా. సీనియర్ ఉంటే మంచిదన్న అప్పిరెడ్డి. పోలీస్ శాఖలో సమస్యలు పరిష్కరించండి. తక్షణమే పెండింగ్ బకాయిలు చెల్లించాలి. భట్టికి హరీష్ రావు బహిరంగ లేఖ. కడప జిల్లాలో అటవీశాఖ కూంబింగ్. 20 ఎర్రచందనం దుంగలు స్వాధీనం. 8 మంది స్మగ్లర్ల అరెస్ట్. కోల్కతా దారుణంపై నిరసనలు. వరంగల్ కేఎంసీ ముందు ఫ్లాష్ మాబ్. హైదరాబాద్ నిమ్స్లో ఆందోళన. కోల్కతా అమానుషంపై విచారణ. మాజీ ప్రిన్సిపల్కి పాలిగ్రాఫ్ చేయాలని నిర్ణయం. పొంతన లేని జవాబులు చెబుతున్నారన్న సిబిఐ. పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరించనున్న విజయ్. రేపు చెన్నైలోని ఆఫీసులో పార్టీ జెండా ఆవిష్కరణ. గెలుపు మనదేనంటూ లేఖ. పోలాండ్లో మోదీకి ఘన స్వాగతం. 2 రోజులు పోలాండ్లో పర్యటన. అనంతరం యుక్రెయిన్ టూర్.